అలాగనే ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులు ఉప సర్పంచ్ విశ్వనాథన్ రెడ్డి గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి కాక ఎప్పుడు కూడా నాకు తోడుండి అండదండగా ఉండి బిడ్డ నేనున్నా నువ్వు నడువు కాక అని చెప్పి నాకు ఎప్పుడు తోడుండే మా కాక నారాయణ రెడ్డి కాక గారు, అదేవిధంగా మా దుర్గన్న వార్డ్ మెంబర్, అదేవిధంగా భుజన్న అంజనేయులు గారు, అదేవిధంగా ఉగ్ర శ్రీనివాస్ యాదగిరి ఉంటాయి యాదగిరి, అదేవిధంగా మురళి మా వల్ల వెంకటేష్ కృష్ణన్న రాజకుమార్ భుజన్న సంగారెంకన్న కృష్ణ, అదేవిధంగా మాకు చిక్కు గ్రామంలో హెల్త్ విషయంలో అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి మా గ్రామము మాకు గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చల్లగా చూస్తున్న గోపీనాయుడు సార్, అదేవిధంగా ప్రసాద్ సార్, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మా చిన్నమ్మలు మా కాకలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే ఏఎన్ఎం గారు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికి కూడా ఈరోజు ముఖ్య ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, ఎందుకంటే గతంలో 21 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టి 22 సంవత్సరాలు ఏకకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి గుండెలు గెలుచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ 22 ఏళ్ల నుంచి పార్టీని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా తెలంగాణ తరఫున మా గ్రామ తరఫున పడంచర్ కౌన్సిల్ తరఫున తెలంగాణ 22 బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్స శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఎందుకంటే 22 ఏళ్ళు కేసీఆర్ సార్ ఎంతైతే కష్టపడ్డాడంటే 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఎన్నో అవమానాలు ఎన్నో అవినీతులు ఎన్నో భరించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సార్ మీరు పార్టీ పెట్టారు మీ పార్టీ వెంబడి మేము అందరం ఉంటామని చెప్పి ప్రజలందరూ ఉండి 22 ఏళ్ళు ఆయనతోటి కలిసికట్టుగా తెలంగాణ ప్రజలు కొనసాగుతున్నందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఆ రోజు మీరు చూస్తుండొచ్చు తెలంగాణ పార్టీ ఏర్పడినప్పుడు 2001లో ముఖ్యమంత్రి సార్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆయన దగ్గర ఎలాంటి అంగబలం ఏ బలం లేకుండా ప్రజాబలం ఒకటే ఉంటుండే, ఆయన చిత్తశుద్ధితోటి కార్యశుద్ధితోటి అదేవిధంగా దేవుడి సపోర్ట్ తోటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కావాలని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టి పార్టీని పెట్టి అందరినీ సకల జనులను అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఎందుకంటే ఆయన అడుగుజాడలు ఆ రోజులో చూడొచ్చు మీరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 2 సార్లు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నా కానీ ప్రజల గురించి ఎంపీ పదవి కరీంనగర్ జిల్లాలో ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీ గురించి మాట్లాడుతున్నా మీ అందరి సపోర్ట్ ఉండాలి మీరు అందరూ ఉండాలని చెప్తే ప్రజలందరూ కూడా ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి భారీ మెజార్టీతో ఆ రోజు 100,000 పై మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. అక్కడ బీజం పోసి తెలంగాణ ఉద్యమంలో అందరి సకల జనులను అందరిని ఒకసారి తీసుకొచ్చి 2014లో తెలంగాణ సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి సార్ కూడా ఆమె కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే నిండు సభలో కూడా మంచి చేసినది మంచి అని చెప్పి సోనియా గాంధీని కూడా ఎంతో గొప్పగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ సార్. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లయితే అభివృద్ధి చెందాలి ఏం చేయాలి గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉంటాయి మున్సిపాలిటీలలో ఎలాంటి సమస్యలు ఉంటాయి జిహెచ్ఎంసీలు ఎలాంటి ఉంటాయి కాన్స్టిట్యూన్సీలలో జిల్లాలలో ఎలాంటి ఉన్నాయని చెప్పి అందరు మేధావులు ఎమ్మెల్యేలతో అందరితో కూర్చొని మిషన్ భగీరథ గ్రామాలలో వాటర్ సమస్యలు లేకుండా చేయడం, అదే విధంగా చెరువులు మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఈ రోజు కూడా ఆడపిల్లలు మీరు చూడవచ్చు మీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినప్పులతో పోయి డెలివరీ అయిన వాళ్ళకు ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ కూడా ఎట్లా ఇస్తారో చూడవచ్చు. అబ్బ అక్క తమ్ముళ్లకు అందరికి అబ్బాయిలకు తాతలకు కూడా ఆశ్రయించండి. రైతు బంధు రైతు భూమి ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సార్ ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా ప్రాంతం నా గ్రామంలో ఈ ఆడపిల్లలకు ఏదో ఒకటి చేయాలి మన తరఫున మా గ్రామ ప్రజల తరఫున అందరం కూడా మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ గ్రామ ప్రజలందరూ నా యువత అందరం కూడా ఆలోచించి ఈ గ్రామంలో వినూత కార్యక్రమం తీసుకురావాలని అనుకున్నా. ఆ రోజు మా హరిషన్న బర్త్డే ఉండే జిల్లా మంత్రి వారి బర్త్డే రోజు పుట్టిన అమ్మాయికి హరిషన్న బర్త్డే రోజు పుట్టిన అమ్మాయికి 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొడవునా ఎక్కడైనా చిట్కో గ్రామంలో ఆడపిల్ల పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఎన్ఎంఆర్ యువసేన తరఫున చెప్పిన ఆ చెప్పిన ప్రకారం ఆ రోజు 17 మందికి ఇచ్చినాం. ఈ రోజు సుమారుగా ఒక 50 మంది వరకు ఉన్నారు, 50 మంది వరకు కూడా మేము అందరం ఇస్తున్నాం రానున్న రోజుల్లో కూడా. ఎందుకంటే ఆత్మగౌరవం మనల్ని ఆత్మగౌరవంగా నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ సార్ ఈ రోజు మన అందరి ఆత్మగౌరవం నిలబెట్టి తెలంగాణ తెచ్చి అభివృద్ధి ఎత్తే చేస్తుండో రేపు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలో
దేశంలో ఇలాంటి రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలు కూడా దేశంలో దిగుచూసిగా ఉండాలని ముఖ్యమంత్రికి అడుగుజాడలు మేమందరం మా ప్రాంత ప్రజలము మా గ్రామ ప్రజలము పడాల్చేరు కాన్స్టిట్యూన్సీ తెలంగాణ ప్రజలు కూడా మీరు ఏ అడుగు వేసినా ఏ పిలుపులు ఇచ్చినా దేశ ప్రజల గురించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లయితే మీరు ఈ సంక్షేమ పథకాలు తెచ్చారో ప్రతి దేశంలో కూడా ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పడగ బలహీన వర్గాల సకల జనులకు అందరికీ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు రావాలని మేమందరం ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా సార్లు మూడోసారి కూడా హైట్రిక్ సీఎం పదవి చేస్తాం. రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా దేశంలో కూడా తలెత్తుకునేటట్టు ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ ఆ రోజు 2001 పార్టీ పెట్టి తెలంగాణ ఎట్లా తెచ్చాడు దేశంలో కూడా ఒక తెలంగాణ బిడ్డ దేశ గౌరవించేటట్టు తీసుకొచ్చాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ దేశ ప్రజల గురించి స్వేచ్ఛ గురించి ఓటకు అదే విధంగా ఆడపిల్లలకు సమానత్వము అదే విధంగా కార్మికులకు 8 గంటల ఉద్యోగాలు తీసుకురావడానికి ఎన్నో బిల్లులు పెట్టిన అంబేద్కర్ సార్ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా ఉండదు అంబేద్కర్ సార్ విగ్రహం మీరు చూడాలే. ఎందుకంటే మన హుసేన్ సాగర్ సెక్రటరేట్ ఉంది కదా 125 అడుగుల పెద్ద కాంచ విగ్రహం అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషకరం. మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అదే విధంగా ఈ రోజు సెక్రటరేట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ పేరు పెట్టడం కూడా చాలా సంతోషం సార్. ఇట్లానే ఇంకా ముందు కూడా మహనీయులను ఎట్లయితే గుర్తించారు ప్రజలను ఎట్లయితే గుర్తిస్తున్నారు మీ అందరి మీ మేమందరం కూడా మీ స్ఫూర్తితోటి మీకు ఆ రోజు 2001 నుంచి 22 ఏళ్ళు మీతో ఎట్లయితే జర్నీ చేసినాం ఎట్లయితే కలిసికట్టుగా మేము ఉన్నామని చెప్తున్నామా సార్. రేపు మీరు ఎన్ని ఏ టైంకు ఎక్కడ వెళ్ళినా దేశ రాజకీయాలలో మేమందరం పోరుంటామని తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు కూడా ఇది నాది యుగంలి మానవత్వం తోటి ఈ నిర్ణయం తీసుకున్నా ఇలాంటి నిర్ణయాలను కూడా మీరందరూ స్వాగతించి మీరందరూ నేను పిలుపునియంగానే ఇక్కడికి వచ్చి 11 గంటలకు చెప్పిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది దాన్ని క్షమించాలి కొద్దిగా బిజీ ఉండే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఏమనుకోవద్దు అక్కలు చెల్లెళ్ళు. అట్లనే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్ఎంఆర్ యువసేన తరఫున కూడా మీ అందరికి ఇంకా ఎన్నో సేవలు అందిస్తామని తెలియజేస్తున్నా. ఈ రోజు నేను నారాయణ రెడ్డి కాక ఈరోజు చెప్పొచ్చు చిట్కుల గ్రామం అంటే నీలమ్మదు చిట్కుల గ్రామం అంటారు మదన గ్రామం అంటారు అని చెప్తారు. ఆ గ్రామం అంటున్నారు అని చెప్పడానికి కారణం ముఖ్యంగా నా గ్రామ ప్రజలే. ఎందుకంటే నా గ్రామ ప్రజలు నేను చిన్నగున్న పరిస్థితి ఇప్పటి వరకు నన్ను కన్న బిడ్డలాగా చూసుకొని వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి ఈ రోజు మీరు చూడొచ్చు రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా నీలమ్మదు తెలుసా అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అట్లా నీలమ్మదు అని తీసుకొచ్చినంటే మా అమ్మ నాన్న ఎంత గొప్పదో నా గ్రామం కూడా అంతే గొప్ప. ఆ గ్రామం నుంచి ఇంకొచ్చి పుట్టి ఇంటికి పెరిగినందుకు మీ అందరి సహకారంతో ఇంత స్థాయికి వచ్చినందుకు కూడా మీ అందరు కూడా రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా మీ కుటుంబం పెంచుతా మీకు ఇంట్లో కొడుకులకు ఈ రోజు అయితే ఎట్లయితే గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా నీలమ్మదు అంటే తమ్ముడు కొడుకు మా బిడ్డ వచ్చిండ్రా అన్నట్టు ఎట్లయితే ఉంటారో రేపు కూడా రానున్న రోజుల్లో ఏ స్థాయికి పోయినా కూడా మిమ్మల్ని ఎక్కడ మర్చిపోరు. మా తల్లిదండ్రులు ఎంత గొప్పగా చూసుకోరు నేను ఈ గ్రామాన్ని కూడా అంత గొప్పగా చూసుకుంటానని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంకి వచ్చిన నా ఎన్ఎంఆర్ వచ్చిన కార్యకర్తలు అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే ఈ గిఫ్ట్ స్మైల్ కూడా కేటీఆర్ సార్ మానవత్వం తోటి మీరు చూడొచ్చు ఆయన బర్త్డేకు అందరం కేకులు అన్ని తీసుకొని పోతుంటే ఇప్పుడు కేకులు ఇవన్నీ కావు ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు చేయాలని చెప్పి గిఫ్ట్ స్మైల్ తీసుకొచ్చి ఆ గిఫ్ట్ స్మైల్ కింద ఎన్నో సేవ కార్యక్రమం మానవత్వంగా పిల్లలకు చదివించడానికైనా ల్యాప్టాప్లు అయినా సరే వికలాంగులకు స్కూటీలు అయినా సరే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆయనను కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను ఎందుకంటే ఒక గ్రామం నుంచి సర్పంచ్గా వెళ్ళి కేటీఆర్ అన్న దగ్గరికి పోయి నిలబడితే బా మధుబాయ్ తమ్ముడికి రా అని చెప్పి అంటాడు అంత ప్రేమ సంపాదించుకున్నట్టే అది ముఖ్య ఉద్దేశం నా గ్రామమే అక్కడికి తీసుకెళ్ళిందని తెలియజేస్తున్నా. ఇంకా కూడా ముందు మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు ఎదుగుతానని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.